హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యా స్మార్ట్ ఐడియాస్ ఈ వీడియోలో ఆగస్ట్ ఇరవై తేదీన ఉదయం జరిగిన అంటే ఈరోజు ఉదయం జరిగిన బిట్స్ అండి మ్యాథ్స్ ఇంగ్లీషు ఈవీఎస్ మెథడాలజీ బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను సిక్స్టీ ఫైవ్గా బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అస్సలు మిస్ అవ్వద్దు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ ఇంగ్లీష్ పేపర్ బిట్స్ అండి ఏ చైల్డ్ లైక్స్ టాయ్స్ దీన్ని పేసేవ్లో మార్చమన్నారు టాయ్స్ ఆర్ లైక్డ్ లైక్డ్ బై చైల్డ్ చైల్డ్ నెక్స్ట్ క్రింది వాటిలో నాట్కి సంబంధించింది అని ఇచ్చారు అంటే ఆపోజిట్ వార్డ్ లాగా ఇచ్చారనమాట ఆన్సర్లో ఇల్లీగల్ ఆన్సర్ అవుతుంది లీగల్ ఇల్లీగల్ నెక్స్ట్ నా రాంగ్లీ స్పెల్ట్ క్వశ్చన్ ఇచ్చారు ఆప్షన్స్ చూడండి సపోజ్ బోర్డ్ బ్రీడర్ టెంపుల్ ఇచ్చాడు టెంపుల్ స్పెల్లింగ్ టీఈఎం బిఈఈఈ బిఈఈఎల్ ఇచ్చాడంట ఆన్సర్ బిఎల్ఈ ఇది ఒకసారి మీరు చూసుకోండి నెక్స్ట్ ది ప్రిన్సిపల్ సెడ్ టు ద టీచర్ ఐ విల్ కమ్ టు యువర్ హౌస్ ఇక్కడ ఎవర్ కింద గీత గీసి ఎవర్ మీనింగ్ ఏంటి లేదా డైరెక్ట్ స్పీచ్లో ఎవరు ఏం చేంజ్ అవుతుంది అని ఇచ్చారు హిజ్ అవుతుందండి ఆన్సర్ ఆప్షన్స్ చూడండి అవర్ యువర్సు దెయిర్ హిజ్ ఆన్సర్ హిజ్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్ట్ స్పీచ్లో నాలుగు సెంటెన్స్ ఇచ్చారండి అందులోని మనకి పంచువేషన్ మార్క్స్ ఏదో గుర్తించాలి అంటే డైరెక్ట్ స్పీచ్లోనే ఇక్కడ కామా వస్తుంది కదండి హీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి హీ సెడ్ టు హెర్ కామా ఇక్కడ వచ్చి యూనెటెడ్ కామాస్ ఇలా స్టార్ట్ అవుతాయి కదా ఇలా ఉన్న సెంటెన్స్ మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇలా ఇచ్చారంట ఆన్సర్ ఆప్షన్లో నాలుగు సెంటెన్స్లు డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చి మనం పంక్చువేషన్ మార్క్స్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ ట్యాగ్ అండి రవి అండ్ రాజు ఆర్ ఫ్రెండ్స్ ఇది క్వశ్చన్ ట్యాగ్ రాయమన్నారు ఆర్ అండ్ దే ఆన్సర్ నెక్స్ట్ లెజన్ ఆవ్ విచ్ అప్రోచ్ ఎప్రోచ్ గురించి అడిగారు దీని ఆన్సర్ మీరు కనుక్కోండి నెక్స్ట్ క్వశ్చన్ ఒక పారాగ్రాఫ్ జిస్ట్ని తెలుసుకోవడం ఏ రీడింగ్ అవుతుందంటే ఇంటెన్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ అవుతుంది సారీ ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఆన్సర్ జిస్ట్ ఆఫ్ ది పారాగ్రాఫ్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ నెక్స్ట్ అలాగే ఇంటెన్సివ్ రీడింగ్ గురించి ఒక బిట్ ఇచ్చారు ఇంటెన్సివ్ రీడింగ్లో ఈ క్రింది వాళ్ళలో దేనిని చదువుతారు ఇంటెన్సివ్ రీడింగ్ ఆన్సర్ ప్రోజ్ ప్రోజ్ని ఇంటెన్సివ్ రీడింగ్ చదువుతాం కదా అలాగే పోయిటరీని అయితే సప్లిమెంటరీ రీడింగ్ని పో ఎక్స్టెన్సివ్ రీడింగ్లో చదువుతాం నెక్స్ట్ క్వశ్చన్ మై బ్రదర్ ఈజ్ లెర్నింగ్ టు ప్లే డాష్ పియోనో ఇక్కడ ఆర్టికల్ ఇచ్చారు నో ఆర్టికల్ అండి ఇన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు ఆర్టికల్ నో ఆర్టికల్ నెక్స్ట్ టెన్ మీనింగ్ ఇచ్చారు అక్కడ ఆప్షన్స్ బట్టి పెట్టాలి సెంటెన్స్ బట్టి నెక్స్ట్ ఈవీఎస్ బీట్స్ అండి ఐఎన్సీని ఎప్పుడు స్థాపించారు భారత జాతీయ కాంగ్రెస్ని ఎప్పుడు స్థా స్థాపించారంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదులో స్థాపించారు నెక్స్ట్ క్వశ్చన్ రైతువారి విధానం అనగా ఏంటంటే ఆప్షన్స్లో ఇది ఇచ్చారు రైతులకు సాగు చేసే హక్కు కల్పించడం అండి ఆన్సర్ నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీని దాదాబాయి నవరోజీ ఎక్కడ స్థాపించారంటే లండన్లో స్థాపించారు నెక్స్ట్ క్రిప్స్ రాయబారం తర్వాత గాంధీజీ ఏ ఉద్యమాన్ని చేశారని ఇచ్చారు మీరు ఆన్సరు కామెంట్ చేయండి దీని ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ స్వదేశీ ఉద్యమ ఫలితం అని అడిగారు ఆప్షన్స్ చూడండి స్వదేశీ వస్తువులకు స్వే స్వదేశీ వస్తువులను స్వీకరించడం ఆప్షన్ టూ విదేశీ వస్తువులను బహిష్కరించడం త్రీ స్వదేశీ వస్తువులకు ఎక్కువ గిరాకీ పెరగడం నెక్స్ట్ ఆన్సర్ పైవన్నీ డి ఆప్షన్ పైవన్నీ ఆన్సర్ పైవన్నీ అవుతాయి నెక్స్ట్ అధిక అధిక వాతావరణ వ్యత్యాసాలు కలిగి ఉండడం ఆప్షన్స్ చూడండి టండ్రాలు టైగా సవన్నాలు మీరు ఆన్సర్ కామెంట్ చేయండి ఇక్కడ స్వదేశీ స్వదేశీ ఉద్యమం అనగానే కొంతమంది విదేశీ వస్తువు బహిష్కరణ ఒక ఆప్షన్ చూసి అది పెట్టేశారు కానీ ఆన్సర్ పైవన్నీ అవుతాయండి నెక్స్ట్ క్వశ్చన్ వేటాడడం పశువులను మేపడం నివారిస్తూ ప్రభుత్వ ఆధీనంలో ఉండే అడవులు ఏంటంటే రిజర్వ్ అడవులు అండి ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి ఇవి నెక్స్ట్ ద్రవమట్టంను మట్టంను ఎవరు ఉపయోగిస్తారు ద్రవమట్ట మట్టం పరికరంను ఎవరు ఉపయోగిస్తారని ఇచ్చారు ఆప్షన్స్ చూడండి దర్జీ దర్జీవారు మే తాపి మేస్త్రి చర్మకారుడు అలాగే స్వర్ణకారుడు అని ఇచ్చారు మీరు ఆన్సర్ కా కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ మానవుని కంటిలోని కటకం ఏ కటకం వాడుతా ఏ కటకం ఉంటుందని ఇచ్చారు క్వశ్చన్ ఆప్షన్స్ చూడండి కుంభాకార పుటాకార ద్వి కుంభాకార పుటాకార ఇచ్చారు ఆన్సర్ ద్వీపు ద్వి కుంభాకార ఆన్సర్ మన కంటిలో ద్వీప కుంభాకార కటకం ఉంటుంది నెక్స్ట్ భరతనాట్యానికి చంద చందని వారు ఇక్కడ ఆప్షన్స్ బట్టి పెట్టాలి భరతనాట్యం ఎవరెవరు చేస్తారు ప్రసిద్ధులు ఉన్నారు కదా కానీ వారు ఇచ్చారు ఇక్కడ ఆప్షన్స్ బాల సరస్వతి ఇలా ఇచ్చారు ఇది చూసుకోండి బిట్టు భరతనాట్యానికి సంబంధించిన వారు ఎవరో తెలిస్తే ఈ బిట్టి పెట్టాలి ఆప్షన్ బట్టి నెక్స్ట్ క్వశ్చన్ మప్ప అనగా ఏమని అడిగారు భూ ఉపరితల మ్యాపులు లేదా చదునైన మా చదునైన తలాలు అని అర్థం అండి అనేది లాటిన్ వర్డు నెక్స్ట్ భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియజేసే ప్రకల్పన ప్రాగుప్తీకర ప్రకల్పన నెక్స్ట్ క్వశ్చన్ నైపుణ్యాలు అవగాహనను కనుగొనే పరీక్ష ఇది మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ గింజలను ఓకను వేరు చేసే పద్ధతి తూర్పుర పట్టడం తూర్పార పట్టడం అండి ఇలా ఎగరేస్తే నోక ఓక బయటకు వస్తుంది గింజలు కిందకు వస్తాయి కదా ఇది అండి తూర్పార పట్టడం ఇది సెవెంత్ క్లాస్లో ఉంటుంది సైన్స్లోని నెక్స్ట్ పోలీసులు ఉపయోగించే డాగ్ స్నీపర్ డాగ్ అండి నేను స్నీపర్ డాగ్ అనుకుంటున్నాను మీ ఆన్సర్ కామెంట్ చేయండి స్నీపర్ డాగ్ కూడా ఆప్షన్లో ఉందంట నెక్స్ట్ క్వశ్చన్ జీపీఎస్ ఎబ్రివేషన్ అడిగారు గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ ఈరోజు మార్నింగ్ బయాలజీ బిట్స్ అండి వేడి చేయడం ద్వారా సూక్ష్మజీవులు చంపవచ్చని నిరూపించినది లాజారోస్ పాలాజ్ని ఇది ఎయిత్ క్లాస్లోని సూక్ష్మజీవుల ప్రపంచం లెసన్లో ఉంది నెక్స్ట్ క్రింది వాణిలో కాంతిరహిత చీకటి మండలం అబైసల్ మండలం అండి ఇది నైన్త్ క్లాస్లో ఆవరణ వ్యవస్థలోని అనుకూలనాలు లెసన్లో ఉంది నెక్స్ట్ కంటిలోని కటకం ద్వీప్ కుంభాకార కటకం ఇది నైన్త్ క్లాస్ జ్ఞానేంద్రియాల లెసన్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ పోలీసులు డాగ్ స్క్వాడ్గా ఉపయోగించే కుక్కలు స్నేపర్ డాగ్స్ ఇది ఫోర్త్ క్లాస్లో జ్ఞానేంద్రియ లెసన్లో ఉందండి నెక్స్ట్ మొక్కల కాండం నుండి దేని నుండి ఉద్భవిస్తుంది మొక్కల్లో కాండం కాండభాగం దేని నుండి ఉద్భవిస్తుందని ఇచ్చారు ప్రాంకుర కవచము లేదా కంచుకం లేదా ప్రథమ కాండం ఆన్సర్ ఇది టెన్త్ క్లాస్లోని నియ మొక్కల నియంత్రణ సమన్వయ వ్యవస్థలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ విటమిన్ల గురించి జతపరచిన ఒక ప్రశ్న ఇచ్చారు ఇది టెన్త్ క్లాస్లోని పోషణ ఆహార సరఫరా వ్యవస్థ లెసన్లో ఉందండి స్టే ఈరోజు మార్నింగ్ పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ అండి ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ పవర్ ఎల్ బై ఎక్స్ పవర్ ఎన్ హోల్ పవర్ ఎం ఇంటూ ఎక్స్ పవర్ ఎం ఎక్స్ బై ఎక్స్ పవర్ ఎన్ హోల్ పవర్ ఎల్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ బై ఎక్స్ పవర్ ఎల్ హోల్ పవర్ ఎం విలువ కనుక్కోండి ఇచ్చారు ఇక్కడ చూడండి ఏ ఎక్స్ పవర్ ఎల్ మైనస్ ఎన్గా రాస్తాము ఎన్ ఎందుకంటే ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్ ఇంటూ ఎం రాస్తాము అలా అన్ని రాస్తాము నెక్స్ట్ ఇక్కడ ఎమ్ గుణిస్తూ రాస్తాము ఎక్స్ పవర్ ఎల్ఎం మైనస్ ఎంఎన్ ఇలా అన్నీ రాస్తారు నెక్స్ట్ ఇవన్నీ భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు కలుపుతారండి ఇంటూలో ఉన్నాయి కాబట్టి ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ అన్ కదా ఇవన్నీ కలపండి కలిపితే అన్నీ పోతాయి ఎల్ఎం ఎల్ఎం ఎంఎన్ ఎంఎన్ పోతాయి సో ఎక్స్ పవర్ జీరో మిగులుతుంది ఎనీథింగ్ పవర్ జీరో ఈక్వల్ టు వన్ అండి ఆన్సర్ ఇలాంటివి ఏవైనా మీకు సింప్లిఫై చేయడం రాకపోతే ఆన్సర్ డైరెక్ట్గా ఒకటి పెట్టేయండి నెక్స్ట్ క్వశ్చన్ త్రీ నైన్ సెవెన్ ఎక్స్ సంఖ్యలు అన్లోమన్ మన్ పాత్రలో ఉంటే ఎక్స్ విలువ అని అడిగారు ఇవి అన్లోమన్ మన్ పాత్రలో ఉంటే ఏంటి ఏడీ ఈక్వల్ టు బీసీ కదా అంతిమ లబ్ధము ఈక్వల్ టు అంతిమ లబ్ధము ఈక్వల్ టు మధ్యమ లబ్ధం అంత్యములంటే త్రీ ఎక్స్ త్రీ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు నైన్ ఇంటూ సెవెన్ త్రీ వన్ జర్ త్రీ త్రీ జర్ అంటే ఎక్స్ ఈక్వల్ టు త్రీ సెవెన్ జర్ త్రీ సెవెన్ జర్ అంతా ట్వంటీ వన్ వచ్చింది ఆన్సర్ నెక్స్ట్ క్యూ త్రూట్ ఆఫ్ ఎయిట్ థౌజండ్ విలువ ఎంత అని అడిగారు ట్వంటీ క్యూబ్ కదండి ఎయిట్ థౌజండ్ అంటే క్యూబ్కి రూట్కి క్యూబ్కి పోతుంది ఆన్సర్ ట్వంటీ వస్తుంది ట్వంటీ అండి నెక్స్ట్ సి అక్షరానికి గీగల గల సౌష్ఠవాక్ష సౌష్ఠ రేఖలు లేదా సౌష్ఠవాక్షాలు ఒకటి ఉంటాయండి నెక్స్ట్ వన్ టు టెన్ కమ్మ లెవెన్ టు ట్వంటీ ట్వంటీ వన్ టు థర్టీలో ట్వంటీ వన్ థర్టీ యొక్క ఎగువ హద్దు అడిగారు ఎగువ హద్దు అడిగారు కాబట్టి థర్టీ పాయింట్ ఫైవ్ అండి అదే దిగువ హద్దు అడిగితే ట్వంటీ పాయింట్ ఫైవ్ వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఒక కేజీ పంచదార ధర ముప్పై రెండు రూపాయలు అయితే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ కేజీస్ ధర ఎంత అని అడిగారు ఒక కేజీ ఎంత థర్టీ టూ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే ఇంటూ థర్టీ టూ ఇంటూ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఆన్సర్ ఎయిటీ ఎయిట్ వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు అకర్నీ సంఖ్య లబ్ధం పదిహేను బై యాభై ఆరు వాటిలో ఒక సంఖ్య మైనస్ ఐదు బై నలభై ఎనిమిది అయినా రెండవ సంఖ్య అడిగారు రెండు సంఖ్యలు లబ్ధం అంటే ఫస్ట్ సంఖ్య ఏది వేసుకున్నాం రెండవ సంఖ్య ఎక్స్ అనుకున్నాము లబ్ధం ఎంత వచ్చింది పదిహేను బై యాభై ఆరు ఇచ్చారు కదా అది వేసుకుంటే చూడండి ఇక్కడ చూడండి పదిహేను బై యాభై ఆరు వేసుకున్నాం కదా లబ్ధము ఐదు ఒకట్ల ఐదు మూడులో పోతుంది తర్వాత ఎనిమిది ఆరుల నలభై ఎనిమిది ఎనిమిది వేల యాభై ఆరు ఇక్కడ సిక్స్ మిగిలింది ఇక్కడ సెవెన్ మిగిలింది ఇక్కడ త్రీ మిగిలింది ఇక్కడ మైనస్ కూడా మిగిలింది ఇక్కడ ఎక్స్ ఎక్స్ వాల్యూ కావాలి కదా రెండో సంఖ్య కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఈ ఆరు ఇటువైపు గుణిస్తే ఆరు మూడు పద్దెనిమిది మైనస్ కూడా ఉంది కాబట్టి ఈ మైనస్ ఇది తెచ్చేయండి మైనస్ పద్దెనిమిది బై సెవెన్ ఆన్సర్ రెండవ సంఖ్య ఏంటి మైనస్ పద్దెనిమిది బై సెవెన్ ఏడు నెక్స్ట్ క్వశ్చన్ కొంత సొమ్ము ఎనిమిది శాతం వడ్డీ రేటున రెండు సంవత్సరాల నాలుగు నెలలకు మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు రూపాయలు వడ్డీగా ఇచ్చాను అయినా అసలు ఎంత అని అడిగారు ఇక్కడ ఇక్కడ రెండు సంవత్సరాలు నాలుగు నెలలు ఉంది కదా దీన్ని సంవత్సరాల్లోకి మార్చుకోండి నాలుగు నెలలు అంటే నాలుగు బై పన్నెండు కదా సంవత్సరానికి నాలుగు నెల నాలుగు నెలలు అంటే ఫోర్ బై ట్వెల్వ్ వన్ టూ వన్ ఫోర్ వన్ జీరో ఫోర్ త్రీ జీరో అంటే టూ అండ్ వన్ బై త్రీ టూ అండ్ వన్ బై త్రీ అంటే సెవెన్ బై త్రీ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ వేసుకుంటాం పీ కనుక్కోవాలి టీ అంటే సెవెన్ బై త్రీ చెప్పాను కదా సెవెన్ బై త్రీ ఇక్కడ ఆర్ అంటే వడ్డీ రేటు ఎయిట్ వేస్తాము బై హండ్రెడ్ వేస్తాము ఇక్కడ వడ్డీ ఇచ్చేసరికి కదా మూడు స మూడు మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు వేస్తాము దీన్ని క్యాలకులేట్ చేయాలండి ఏడు ఒకట్లా ఏడు ఐదు వందల అరవై ఒకటితో పోతుంది చూడండి ఏడుతో కట్ చేయండి దీన్ని ఇక్కడ ఎంత మిగిలింది ఐదు వందల అరవై ఒకటి మిగిలింది ఈక్వల్ ఇటు ఇటు ఇక్కడ టూ పీ బై ఈ త్రీ కిందకు వచ్చేస్తుంది అంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ త్రీ సెవెంటీ ఫైవ్ వస్తుంది ఇక్కడ టూ పీఈ ఈక్వల్ టు సెవెంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ సె ఫైవ్ సిక్స్టీ వన్ చేయండి ఇలా వస్తుంది ఇక్కడ పి ఈక్వల్ టు దీన్ని ఇటువైపు వస్తే డివైడ్ బై చేయాలి పి వాల్యూ ఇరవై ఒక్క వేల ముప్పై ఏడు పాయింట్ ఐదు వచ్చిందండి ఆన్సర్ ఇలా వచ్చింది ఒకసారి చూసుకోండి మీరు మ్యాథ్స్ మీరు కూడా ఒకసారి చేయండి ఎందుకంటే మీకు ప్రాక్టీస్లా ఉంటుంది ప్రీవియస్ మీట్సే కాబట్టి మీకు ప్రాక్టీస్లా ఉంటుంది మీకు ఎగ్జామ్లో బాగా ఉపయోగపడుతుంది ఏదో నేను చెప్పాను కదా అని ఫాస్ట్ ఫాస్ట్గా ఆ వచ్చు అని చూడకూడదు మ్యా మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి కాబట్టి అందుకే నేను ఎలా చెప్తున్నాను బ్రీఫ్గా మీరు కూడా ఒకసారి క్వశ్చన్ చూసి ఆన్సర్ చేయండి రాకపోతే ప్రాసెస్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి వన్ ఈస్టు టూ టూ త్రీ అయిన వాటి భుజాల నిష్పత్తిని అడిగారు ఇక్కడ చూడండి మూడు కోణాలు మొత్తం వన్ ఎయిటీ కదా ఈ మూడు కలిపితే ఎంత సిక్స్ ఎక్స్ ఈక్వల్ టు వన్ ఎయిటీ అంటే థర్టీ వస్తుంది ఎక్స్ వాల్యూ అంటే ఒక కోణం ఎంత థర్టీ రెండు కోణాలు మూడు రెళ్ళ ఆరు అంటే థర్ సిక్స్టీ డిగ్రీస్ మూడు మూడు ముప్పైలు తొంభై డిగ్రీలు అంటే ఆ కోణాలు ఏంటి థర్టీ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ అవుతుంది అయితే ఇలా వచ్చినప్పుడు ఏదైనా ఏ కోణాలు వచ్చినా కానీ వాటికి సైన్ వ్యాల్యూస్ కడతామన్నమాట సైన్ వాల్యూ సైన్ థర్టీ వాల్యూ వన్ బై టూ సైన్ సిక్స్టీ వ్యాల్యూ రూట్ త్రీ బై టూ సైన్ నైంటీ వన్ ఇప్పుడు ఇక్కడ ఈ మూడుకి మూడు ఈ మూడు నెంబర్స్కి ఇంటూ చేయండి ఇంటూ టూ చేస్తే ఈ టూకి టూకి పోతుంది అంటే వన్ ఇక్కడ టూకి టూకి పోతే రూట్ త్రీ మిగులుతుంది ఇక్కడ ఇంటూ టూ చేస్తే టూ మిగులుతుంది అంటే ఆన్సర్ ఏంటి కోణాల భుజాల నిష్పత్తి వన్ ఇస్టు రూట్ త్రీ ఇస్టు టూ వస్తుంది ఇలా ఏది ఇచ్చినా చెయ్యాలి కోణాల నిష్పత్తి అడిగితే భుజాల నిష్పత్తి ఈ విధంగా చెయ్యాలండి నెక్స్ట్ క్వశ్చన్ పదిహేడు వందల ఎనభై ఏడును దగ్గర పదులకు పదులకు సవరించగా అనేసి ఇచ్చారు ఇక్కడ ఎనభై ఏడు ఉంది కదా ఎనభై ఏడు దానికి దేనికి దగ్గరగా ఉంది తొంభై అంటే పదిహేడు వందల తొంభై అండి ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్వ్ పాయింట్ టూ ఎయిట్ బార్ ఇచ్చారు దీన్ని పీవైక్యూ రూపంలో రాయమన్నారు పీబై క్యూ రూపంలో మస్ట్ అండ్ షుడ్గా ఒక బిట్ వస్తుందండి ఒకసారి చూసుకోండి పీబై క్యూ రూపంలో ఎలా రాయాలంటే మొత్తం నెంబర్ వేసుకోండి ఫస్ట్ తర్వాత బార్ లేని నెంబర్ వేసుకోండి వన్ ట్వంటీ టూ ఉంది బార్ లేనిది నెక్స్ట్ కింద ఏమయ్యాలంటే పాయింట్ తర్వాత బార్ బార్ కింద ఎన్ని అంకెలు ఉన్నాయి ఒక అంకె ఉంది కాబట్టి తొమ్మిది బార్ లేనిది ఎన్ని ఉన్నాయి సున్నా సారీ బార్ లేనిది ఒక నెంబరే ఉంది కాబట్టి సున్నా వేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ది పై దానికి మొత్తం వేసుకొని బార్ లేనిది వేసుకోవాలి తరువాత కింద వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పాయింట్ తరువాత పాయింట్ తరువాత ఉన్నది మాత్రమే చూసుకోవాలి కింద వేసేటప్పుడు అదేంటి బార్ ఉన్న ఒకదానికి బార్ ఉంది కాబట్టి నైన్ వేసుకున్నాము బార్ లేని వాటికి ఎన్ని బార్ లేని వాటికి అయితే అన్ని జీరోస్ వేసుకోవాలన్నమాట ఇక్కడ బార్ ఉన్నది ఒకటి కాబట్టి నైన్ వేసుకున్నాము బార్ లేనివి ఒకటి కాబట్టి సున్నా వేసుకున్నాము నెక్స్ట్ ఇందులో నుంచి ఇది మైనస్ తీస్తే పదకొండు వందల ఆరు వచ్చింది బై నైంటీ ఆన్సర్ ఇదే ఇచ్చారండి దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఫైవ్ ఫిఫ్టీ త్రీ బై ఫార్టీ ఫైవ్ వస్తుంది నెక్స్ట్ ఎయిట్ పీ మైనస్ ఫైవ్ బై సెవెన్ పీ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు మైనస్ టూ బై ఫోర్ ఇచ్చారు ఇక్కడ టూ వన్ జెడ్ టూ టూ జెడ్ చేస్తే ఇక్ సాధించగానే ఇచ్చాడు కదా ఇక్కడ ఇక్కడ చేసేయండి టూ వన్ జెడ్ టూ టూ జర్ చేస్తాను కదా వన్ బై టూ వచ్చింది ఇక్కడ క్రాస్ మల్టీఫ్లికేషన్ చేసేయండి సాధించగా అనేప్పుడు సాధించాలి కదా ఇక్కడ టూతో గురించండి దీన్ని ఎయిట్ పీ ఇంటూ టూ అంటే సిక్స్టీ సిక్స్టీన్ పి మైనస్ ఫైవ్ టూ జెడ్ టెన్ నెక్స్ట్ ఈక్వల్ టు ఇది ఇటువైపు గురించాలి మైనస్ వన్తో మైనస్ సెవెన్ పి మైనస్ ఫైవ్ ఈక్వల్ టు పీలు ఇటువైపు నెంబర్స్ అటువైపు తీసుకోండి సిక్స్టీన్ పి ప్లస్ సెవెన్ పి ఇటువైపు వస్తే ప్లస్ అవుతుంది కదా ట్వంటీ త్రీ పి అవుతుంది ఈ మైనస్ టెన్ ఇటువైపు వస్తే ప్లస్ టెన్ అవుతుంది మైనస్ ఫైవ్ ప్లస్ టెన్ అంటే ఫైవ్ అవుతుంది ఈక్వల్ టు ట్వె ఫైవ్ బై ట్వంటీ త్రీ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ త్రిభుజం కొలతలు సెవెన్ సెంటీమీటర్స్ ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అయినా త్రిభుజ వైశాల్యం అని అడిగారు త్రిభుజ వైశాల్యం ఫార్ములా ఆఫ్ ఏబి దేనికి లంబకోవం త్రిభుజానికి అవుతుంది చూడండి ఇది లంబకోణం త్రిభుజంలో ఉందో లేదు చూసుకోవాలి కర్మ స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ బొజ్ము స్క్వేర్ కదా కర్ణమ స్క్వేర్ అంటే ఏది పెద్ద ఉందో ఏది పెద్ద భుజం ఉందో అది కారణం అవుతుంది కదా ట్వంటీ ఫైవ్ సెంటీ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఇది సెవెన్ స్క్వేర్ ప్లస్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ అంటే ఫార్టీ నైన్ ప్లస్ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఈక్వల్ టు సిక్స్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఇది లంబకోంత్రిభుజం అవుతుందండి ఈ త్రిభుజ కొలతలు అయితే ఇలా చూసుకోండి లాంబోన్ త్రిభుజం ఇలా ఉంటుంది ఇది కర్ణము ఇది భుజము ఇది ఎత్తు అలా చూసుకుంటే లంబకొంత్రిభుజ వయసాలం ఏంటి ఆఫ్ భూమి ఇంటి ఎత్తు కదా భూమి అంతా ట్వంటీ ఫోర్ ఎత్తు సెవెన్ టూ వన్ జర్ టూ ట్వెల్వ్జ్ ట్వెల్వ్ ఎయిట్వల్వ్ సెవెన్ జర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది ఆన్సర్ నెక్స్ట్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ సంకలన విలోమం సంకలన విలోమం అంటే ప్లస్ ఉన్నది మైనస్ చేయాలి కదా ఇక్కడ చూడండి సిక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది ప్లస్ ఏమో మైనస్దేమో ప్లస్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఏమో మైనస్ ఫైవ్ అవుతుంది అంటే సంకలన విలోమం టోటల్ దీన్ని మైనస్తో గుణించడమే నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్ ఇంటూ బ్రాకెట్ సెవెన్ ఇంటూ త్రీ ఈక్వల్ టు సిక్స్ ఇంటూ సెవెన్ బ్రాకెట్ ఇంటూ త్రీ ఇది ఏ ధర్మం అడిగారు సహచర ధర్మం అవుతుంది గుణకార సహచర ధర్మం అవుతుందండి ఇది నెక్స్ట్ త్రిభుజంలోని ఒక శీర్షం నుండి ఎదుటి భుజం యొక్క మధ్య బిందువుకి గీచిన రేఖాఖండం ఏమంటారంటే మధ్యగత రేఖ మధ్యగ మధ్య బిందువు గీచే రేఖ మధ్యగత రేఖ అవుతుంది నెక్స్ట్ విలోమాన్ పాతం ఇచ్చారు క్రింది వాన్లో విలోమాన్ పాతానికి ఉదాహరణ ఇచ్చారు ఆప్షన్ ఆన్సర్ మనుషుల సంఖ్య రోజుల సంఖ్య అవుతుంది ఎందుకంటే మనుషులు చేసే పని మనుషులు ఎక్కువైతే రోజులు తగ్గిపోతాయి కదా తక్కువ రోజుల్లో చేసేస్తారు కదా ఇది విలోమన్ పాతంలో ఉంది ఆన్సర్ ఇదేనండి నెక్స్ట్ క్వశ్చన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్లో భాగించే ప్రతిసారి భాగిస్తే ప్రతిసారి శాసం ఒకటి వచ్చే మిక్కిలి చిన్న సంఖ్య ఏది అని అడిగారు వీటన్నింటికి కసాక్ కట్టాలండి కసాక్ కడితే ఎంత వస్తుంది అరవై వస్తుంది ప్లస్ వన్ చేయాలి ఎందుకంటే శేషం ఒకటి మిగులుతుంది కదా అరవై ఒకటి ఆన్సర్ కావాల్సి వచ్చి చూడండి రెండుని అరవై ఒకటితో అరవై ఒకటిని రెండుతో భాగిస్తే ఎంత వస్తుంది రెండు ముప్పైలో అరవై ఇంకెంత మిగులుతుంది ఒకటి శేషం ఒకటి మిగులుతుంది కదా అలా అన్నిటికీ శేషం ఒకటి మిగులుతుంది అరవై ఒకటిని భాగిస్తే ఆన్సర్ ఇలా చేయాలి నెక్స్ట్ చతుర్భుజానికి చతుర్భుజం నిర్మించడానికి కావాల్సిన కొలతలు ఐదండి అందరూ చతుర్భుజం నాలుగు అనేసి చతుర్భుజం అంటే నాలుగు కదా నాలుగు అని పెట్టారు కానీ ఆన్సర్ ఐదండి కర్ణం కూడా గీయాలి ఇది ఆన్సర్ ఐదు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రాంబస్ వైశాల్యం నైంటీ సిక్స్ సెంటీమీటర్ స్క్వేర్ అయితే ఒక కారణం పదహారు సెంటీమీటర్లు రెండవ కారణం అడిగారు హాఫ్ డి వన్ డి టూ రాంబస్ వైశాల్యం హాఫ్ డి వన్ డి టూ నై వైశాల్యం ఎంత నైంటీ సిక్స్ ఇచ్చారు కదా హాఫ్ ఈక్వల్ టు ఆఫ్ ఇంటూ సిక్స్టీన్ ఇంటూ డి టూ ఇక్కడ టూ వన్ జెడ్ టూ ఎయిట్ జెర్ ఎయిట్ వన్ జార్ ఎయిట్ ట్వల్వ్ డి టూ ఎంత వచ్చింది పన్నెండు కర్ణం రెండవ కారణం పన్నెండు సెంటీమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ రవి ఒక రిఫ్రిజిరేటర్ను ఐదు వేలకు కొని ఏడు వేలకు అమ్మిన ఆయన లాభ శాతం ఎంత అని ఇచ్చారు ఇక్కడ చూడండి ఐదు వేలు కొని రెండు వేలు ఏడు వేలకు అమ్మినట్టు లాభం ఎంత వచ్చింది రెండు వేలు వచ్చింది లాభ శాతం ఎంత లాభము బై కొన్నవేల ఇంటూ వంది కదా లాభము రెండు వేలు బై కొన్నవేల ఐదు వేలు ఇంటూ హండ్రెడ్ ఈ త్రీ జీరోస్కి త్రీ జీరోస్కి పోతుంది ఐదు ఒకటిలో ఐదు ఇరవై వంద టూ టూ ఇంటూ ట్వంటీ ఈక్వల్ టు ఫార్టీ లాభ శాతం ఫార్టీ వచ్చింది ఫార్టీ పర్సంటేజ్ నెక్స్ట్ క్వశ్చన్ దీర్ఘగణం కొలతలు ఇరవై ఐదు సెంటీమీటర్లు పదిహేను సెంటీమీటర్లు ఎనిమిది సెంటీమీటర్లు అలాగే సమగణం ప్రతి భుజం పదహారు సెంటీమీటర్లు అయినా వాటి ఘనపరమాణాల వ్యత్యాసం కనుగొనండి అన్నారు ఇక్కడ చూడండి దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం ఎంత సారీ సమగణం యొక్క ఘనపరిమాణం అంటే ఏ క్యూబ్ సిక్స్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంటూ సిక్స్టీన్ మైనస్ దీర్ఘగణం యొక్క ఘనపరమాణం ఈ మూడు కొలతలు గుణించాలి ఎల్ ఇంటూ బిఇంటు హెచ్ కదా ఈ మూడు కొలతలు గుణించాలి నెక్స్ట్ పదహారు క్యూబ్ అంటే ఫోర్ జీరో నైన్ సిక్స్ మైనస్ ఈ మూడు గుణిస్తే త్రీ థౌజండ్ వస్తుంది డిఫరెన్స్ ఎంత థౌజండ్ నైంటీ సిక్స్ గణప సెంటీమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ యొక్క తొమ్మిది రేట్లకు పది కలిపిన ఇరవై వస్తుంది దీన్ని సమీకరణంగా రాయండి అన్నారు ఎన్కి తొమ్మిది రేట్లు అంటే నైన్ ఎన్ ప్లస్ టెన్ కలపాలి పది కలిపిన అన్నాడు ఈక్వల్ టెన్త్ వస్తుంది ఇరవై వస్తుంది ఇది అండి నైన్ ఎన్ ప్లస్ టెన్ ఈక్వల్ టు ట్వంటీ ఇది సమీకరణంలో రూపంలో రాసాము నెక్స్ట్ క్వశ్చన్ గణిత విద్యా ప్రమాణం కానిది గణిత విద్య విద్యా ప్రమాణాలు తెలుసు కదా అందులో కానిది ఇచ్చాడు ఆప్షన్ బట్టి పెట్టండి నెక్స్ట్ ఆగమన్ పద్ధతి మీద ఒక బిట్ ఇచ్చారు నిగమన పద్ధతి కూడా ఒక బిట్ ఇచ్చారు నెక్స్ట్ వైగాడ్స్కి ప్రకారం లో లేనిది లో లేనిది లేనివారు అని ఇచ్చారు ఉద్యానవనం అండి ఆన్సర్ ఇది మ్యాథ్స్ మెథడ్లో ఇచ్చారు ఈ బిట్ ప్రతిరోజు పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను టెక్స్ట్ బుక్లో ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నాను మ్యాథ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంగ్లీష్ బీట్స్ అన్నీ చెప్తున్నానండి కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే కొంచెం చిన్న లైక్ సింబల్ మీద కూడా క్లిక్ చేయట్లేదండి నేను ఎంత కష్టపడుతున్నా మీరు అసలు కామెంట్ కూడా చేయట్లేదు కామెంట్ చేయడానికి మీకు టైం వేస్ట్ అయిపోయినా సరే జస్ట్ లైక్ సింపుల్ మీద లైక్ కొట్టండి చాలు అలాగే ఈ టెట్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాక డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి డిఎస్సి గురించి అన్ని క్లాసులు చెప్తూ ఉంటానండి కనీసం రోజుకి ఒక క్లాస్ అయినా చెప్తాను మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి